டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். ஹலோ ஃப்ரெண்ட்ஸ், வெல்கம் டு த வீடியோ. ஈரோஜு மன் கிச்சன் க்வெஸ்சன். ரைட் த ஃபாலோயிங் ரேஷனல் நம்பர்ஸ் இன் த டெசிமல் ஃபார்ம் அண்ட் ஆல்சோ ஸ்டேட் விச் ஆர் டெர்மினேட்டிங் அண்ட் விச் ஹாவ் நான் டெர்மினேட்டிங் டெசிமல்ஸ். ఆ డెసిమల్ ఏంటి? 3/8. సో ఇది ఒక ఫ్రాక్షన్. సో ఇది జనరల్గా రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఇది ఒక రేషనల్ నంబర్ కదా. సో రేషనల్ నంబర్ అనేది P/Q ఫార్మాట్లో ఉండాలన్నమాట. ఇది ఆ ఫార్మాట్లోనే ఉంది కాబట్టి ఇది ఒక రేషనల్ నంబర్. అయితే మనం దీనికి డెసిమల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టు ఫైండ్ డెసిమల్ ఫామ్ లేదా ఈ ఫ్రాక్షన్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి డినామినేటర్ షుడ్ బి ఆఫ్ ద ఫామ్ 2n × 5m అన్నమాట. ఈ ఫార్మాట్లో ఉండాలి డినామినేటర్ అనేది. అయితే ఇది మనకి ఇచ్చిన డెసిమల్ ఏంటి? 3/8. సో ఈ 3/8ని నేను 8 అంటే 2 క్యూబ్ లాగా రాసుకోవచ్చు కదా, బికాస్ 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 8 వస్తుంది. సో ఇది 2 క్యూబ్, రైట్? అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు 3/2 క్యూబ్. అండ్ ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ దీన్ని ఏం చేస్తానంటే, సారీ, × 5³/5³ చేస్తానంట అన్నమాట. అంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై 5³ చేశాను ఇందులో. అది ఎందుకు చేశాను అంటే, బికాస్ ఇప్పుడు ఇది 2³ అంటే 8 అండ్ 5³ అంటే 125. సో 8 × 125 is 1000. సో డినామినేటర్ అనేది 1000 వస్తే మనకు ఒక అబ్సల్యూట్ డెసిమల్ అనేది ఫామ్ అయిపోతుంది డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి, రైట్? సో అది మనకి ఎంత వస్తుంది? 3 × 5³ అంటే ఇస్ నథింగ్ బట్ 125 కదా, డివైడెడ్ బై 2³ అంటే 8 × 125. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 × 125 అంటే 375. 8 × 125 ఇస్ నథింగ్ బట్ 1000, రైట్? ఇప్పుడు మనకి ఇది ఒక అబ్సల్యూట్ డెసిమల్ ఫామ్ అయింది కదా. అండ్ ఇప్పుడు ఈ జీరోస్ తీసేసి డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఈ 3 జీరోస్ తీసేస్తే 3 నంబర్స్కి ముందు డెసిమల్ పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 0.375 అన్నమాట, రైట్? ఇది డెసిమల్ ఫామ్ ఆఫ్ 3/8, రైట్? సో 3/8 ఈక్వల్ టు 0.375. అయితే ఇది 5 దగ్గర టర్మినేట్ అయిపోతుంది కదా, 5 దగ్గర టర్మినేట్ అయిపోతుంది కాబట్టి అంటే ఒక ఎండ్కి వస్తుంది ఆ ఫ్రాక్షన్ అనేది డెసిమల్ ఫామ్లో. సో అందుకని ఇది ఒక టర్మినేటింగ్ నంబరే కదా. ఇది ఎన్ని డెసిమల్స్ తర్వాత టర్మినేట్ అవుతుంది? ఇట్ ఈస్ టర్మినేటింగ్ ఆఫ్టర్ 3 places. రైట్? అంటే 3/8 ఈజ్ అ టర్మినేటింగ్ డెసిమల్, అంతే కదా. సో దేర్ఫోర్ 3/8 ఈజ్ అ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఇది మనకు వచ్చిన ఆన్సర్, రైట్? థ్యాంక్ యూ.